పెళ్ళి అనేటువంటి దానికి సంబంధించి ఒక్కొక్కరిది ఒక్కొక్క సంప్రదాయం ఉంది కొన్ని చోట్ల మంగళసూత్రం ఒకటి కడతారు కొన్ని చోట్ల రెండు కడతారు కొన్ని చోట్ల మూడు మంగళసూత్రాలు కడతారు కొన్ని చోట్ల అసలు సూత్రమే కట్టకుండా వివాహాలు చేసుకునేటువంటి కొన్ని చోట్ల వచ్చేటప్పటికీ ఆకు ఒక్క తాంబూలం ఇస్తే పెళ్ళైనట్టు కొన్ని చోట్ల సినిమాలకి భార్య అబ్బాయి అమ్మాయి కలిసి వెళ్తే కూడా పెళ్ళైనట్టు ఒక్కొక్క కులంలో ఒక్కొక్క రకమైనటువంటి సంప్రదాయం ఉంది ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క రకమైనటువంటి సంప్రదాయం ఉంది పెళ్ళి అనేటువంటిది ఒక ఆడ మగాల మధ్యన ఒక బంధం అది మానసికంగా శారీరకంగా రెండింటికి ఇచ్చేటువంటి ఒక చట్టబద్ధమైన హక్కు అయితే ఆ పెళ్ళిని విడాకులు చేసుకోవడం లేదా పెటాకులు అంటూ ఈ మధ్యకాలంలో మనవాళ్ళు వాడే పరిభాష ఏదైతే ఉందో దాని సందర్భంలో మహిళకి హక్కులు రావాలా లేదా వాళ్ళకి నష్టం జరగకుండా చూడాలి ఈ విషయంలోనే తేడా ఉంది అదే త్రిబుల్ తలాక్ వ్యవహారానికి కారణమైంది ఏది హిందువులలో కానీ క్రిస్టియన్స్లో కానీ విడాకులు అయితే కనుక ఒక సిస్టమ్ ఉంది దానికి ఖచ్చితంగా భారణం ఇవ్వాలి అట్లాగే ఆస్తిలో హక్కు వస్తుంది పిల్లల్ని పోషించే బాధ్యత భర్తకు ఉంటుంది సంపాదన ఉన్నటువంటి సందర్భంలో ఇవన్నీ ఉన్నాయి కానీ అదే ముస్లింలు సమాజంలోకి వచ్చేటప్పటికి కొన్ని సమస్యలు ఉన్నాయి దాంట్లో ఏదైతే నిఖానామా సందర్భంగా ఏవైతే కుదుర్చుకున్నారో ఒప్పందం దాని ప్రకారం మాత్రమే ఇచ్చేటువంటి సొమ్ములు అది సాధారణంగా పెళ్ళప్పుడు విడాకులు మాట్లు ఎందుకు అన్నటువంటి కోణంలో తక్కువగా మాట్లాడుకుంటారు లేదా సింగల్ సెటిల్మెంట్తో క్లోజ్ అయిపోయి వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకునేటువంటి అక్క వస్తే ఈఎంఐకి వచ్చే రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి త్రిబుల్ తాలాక అందుకనే ఆ సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి బాధపడ్డారు కాబట్టి దాంట్లో వాళ్ళు కోరినంతటి నెగిటివ్ రాలేదు ప్రభుత్వం మీద కూడా ఆ రోజున నడిచిపోయింది ఇప్పుడు కోర్టులలో ఇట్లాంటి కేసులు వచ్చినటువంటి సందర్భంలో విడాకులకి సమాన నిబంధనలు అన్ని మతాలకి ఉండాలంటూ లేటెస్ట్గా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అశ్విని కుమార్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ నాయకుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు హిందూ వివాహ చట్ట ప్రకారం విడాకులు తీసుకోవచ్చు ముస్లింలు క్రైస్తవులు పార్సీలకు వారి వారి పర్సనల్ చట్టాలు ఉన్నాయి వీటిల్లోని నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి అందువల్లే పౌరులందరికీ ఒకే తరహా విడాకుల నిబంధనలు ఉండేలా అధ్యయనం చేసేలా కమిషన్ ఆదేశించాలన్నటువంటిది ఆయన కోరినటువంటిది ఇప్పుడు దీని మీద విచారణకి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటూ దీని మీద డైరెక్ట్గా అడిగింది కూడా అనమాట ఏమని విడాకుల విషయంలో అన్ని మతాల వారికి ఒకే తరహా నిబంధనలు ఉండేలా ఆదేశాలు అదే దాంట్లో ఒక కమిషన్ ఏర్పాటు చేయండి అధ్యయనంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయమన్నటువంటి ఒక సూచన చేసింది మరి అలాంటి కమిషన్ ఏమైనా ఏర్పాటు చేసి అంటే పెళ్ళికి సంబంధించి ఎవరి సంప్రదాయం ప్రకారం చేసుకోవచ్చు విడిపోయిన విడాకులు తర్వాత ఏంటి లెక్క వాళ్ళకి అమ్మాయికి లేదా పుట్టే బిడ్డలకి కష్టం రాకుండా అన్ని మతాలు అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి న్యాయం జరిగేలా ఉండాలి అందరికీ సమన్యాయం జరిగేలా ఉండాలి ఒక మతంలో వాళ్ళకైతే ఎక్కువ న్యాయం జరుగుతుంది ఒక మక్క మతంలో వాళ్ళకైతే తక్కువ న్యాయం జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ఇది బట్ అది మరి మత పెద్దలు మళ్ళీ దీని విషయంలో ఏం జోక్యం చేసుకుంటారు ఎట్లా ఉంటాయి రానున్న రోజుల్లో చూడాల్సింది